నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు సుభాష్ కాలనీలోని జెండా లేని ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ సీసీ కెమెరాల ప్రారంభ కార్యక్రమానికి పట్టణ సీఐ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ముఖ్యమని, వీటిని ఏర్పాటు చేసిన కాలనీవాసులను అభినందించారు. ఇటీవల సైబర్ క్రైమ్ ఎక్కువైపోయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ తరపున బ్లూ కోల్స్ కానీ, పెట్రో కార్ కానీ 24/7 బేసిస్ మీద మేము ఎంత పెట్రోలింగ్ చేసినప్పటికీ ఒక పెట్రోలింగ్ టీం ఉందంటే ఏదో ఒక ప్లేస్లో మాత్రమే ఉండగలుగుతుంది. అది మిగతా ప్లేస్లో నిఘా ఉంచడం అనేది, నిరంతరంగా నిఘా ఉంచడం అనేది అది అసాధ్యం. కాబట్టి ఈ సీసీ కెమెరాస్ అనేవి ఒక స్టాటిక్గా ఒక ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అది మనకి ఒక 1 మంత్ లేకపోతే 3 మంత్స్ నిడివిగా సామర్థ్యం ఉన్నటువంటి సీసీ కెమెరా పెట్టుకున్నప్పుడు అది 24/7 రికార్డ్ అయితేనే ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరు పోయినారు, ఎవరైనా అపరిచితులు వచ్చినా, ఎవరైనా వచ్చినా కూడా, ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయినా కూడా పలు సందర్భాలు చూస్తూ ఉంటాం. చిన్న యాక్సిడెంట్ అయితే నేను గుద్దలేసారు, వాడు గుద్దిను, వాడు గుద్దలేసాను, నేను గుద్దాను అని చెప్పి ఇట్లా గొడవ పడేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనకి సీసీ కెమెరాస్ ఉంటే, సీసీ కెమెరాలో అయితే ఆ విజువల్స్ ఉంటాయి కాబట్టి ఎవరు వచ్చినారు, ఎవరు అక్కడ ఏం జరిగిందనే దానికి మనకి పూర్తి విజువల్స్ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం అక్కడ ఏం జరిగింది అనేది, వాస్తవం ఏం జరిగిందనే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా అమాయకంగా ఎవరిని మీద ఏదైనా నేరం ఆరోపించినా కూడా వారిని తప్పించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే నేరస్తులు ఎవరు ఉన్నా కూడా వారిని పట్టించడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి ఒక చిన్న ఆ ఏరియాలో ఒక బండి నెంబర్ కనబడినా చాలు, అంటే పలానా టైంలో పలానా వెహికల్ నెంబర్ వచ్చింది, పలానా అఫెన్స్ అయింది అన్నప్పుడు ఆ బండి నెంబర్ కనబడితే ఆ బండి నెంబర్ తోటి మనం వారిని ఆ నేరస్తుని పట్టుకొని వారిని శిక్ష పడేలా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలము నేరస్తులని పట్టుకోవడమే కాకుండా అమాయకులను కూడా మనకి రక్షించడానికి అవకాశం ఉంటుంది. యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నిజమైన ఎస్బీఐ బ్యాంక్ దా కన్సర్న్ బ్యాంక్ సంబంధించిందా కాదా, లేదంటే దాని ఏమన్నా దాంట్లో ఏమైనా ఫ్రాడ్ ఉందా అనేది ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయాలి. తర్వాత మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి ఇవ్వడం చెప్తే ఒకసారి బ్యాంక్ పోండి, బ్యాంక్ పోయి కనుక్కోండి, ఇక్కడ ఎంత దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది మీకు, మాకు ఇట్లా ఫోన్ చేసి మరి ఈ డీటెయిల్స్ అడుగుతారు, ఇది కరెక్టా కాదా అని కనుక్కున్న తర్వాతనే మీ వివరాలు చెప్పండి వాళ్ళకి, మీ పాన్ కార్డ్ నెంబరో లేకపోతే ఇంకేదైనా ఓటీపీ కానీ ఏదైనా వస్తే దాదాపు ఎవరు కూడా మీ ఓటీపీ చెప్పండి అని చెప్పి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా అడగరు, వేరే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప, ఎందుకంటే దీని మీద చాలా ఫ్రాడ్స్ రిపోర్ట్ అవుతున్నాయని చెప్పి. తర్వాత ఈ విధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి ఏమైనా నేరాలు కనుక జరిగితే, ఎవరైనా డబ్బులు పోతే, ఓ 10,000, 20,000, 40,000, 100,000 రూపాయలు పోతే ఇమ్మీడియట్గా అందరూ కూడా 1930 కాల్ చేయాలి. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే కన్నా ముందే చేయాల్సినటువంటి పని ఏంటంటే 1930 కాల్ చేయాలి. ఎందుకు 1930 కాల్ చేయాలంటే అది మన నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్, అది మన గవర్నమెంట్ నుంచి టోటల్ ఇండియా మొత్తం మీద పనిచేసేటువంటి హెల్ప్ లైన్. సార్ నాకు పలానా నెంబర్ నుంచి ఇట్లా కాల్ వచ్చింది, నేను పలానా నెంబర్ తోటి వాడికి డీటెయిల్స్ అడిగి విరిచిన, నాకు ఇన్ని డబ్బులు కట్ అయినాయని చెప్పి మీరు చెప్పడం తోటి ఏమొద్దు అంటే వాళ్ళు ఆ హెల్ప్ లైన్ నుంచి ఆటోమేటిక్గా మీ డబ్బులు కట్ అయ్యి ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ చేసేస్తారు. అది మీరు ఇమ్మీడియట్గా ఒక 1-2 గంటల్లో కనుక గుర్తించగలిగి మీరు 1930 కాల్ చేయగలిగితే వాళ్ళు బ్లాక్ చేస్తారు, మళ్ళీ మేము దానికి లెటర్ పెట్టి మీకు తెప్పించగలుగుతాం. కాబట్టి ఏదైనా సరే సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఉంటే 1930 కాల్ చేయండి. జనరల్ అఫెన్సెస్ ఏదైనా ఉంటే, జనరల్ ఇష్యూస్ ఉంటే 100 ఫోన్ చేయండి. 100 ఫోన్ చేస్తే మా పోలీసులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి విన్నవించుకుంటున్నాం.